ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నిర్వహించినటువంటి ప్రెస్ మీట్ తరువాత ఎలక్షన్ ప్రక్రియ అనేది దేశవ్యాప్తంగా ప్రారంభమైంది. 16/3/2024 ఈరోజు నుంచి ఈ ఎలక్షన్ ప్రక్రియ మొత్తం కూడా పూర్తి ప్రారంభమవుతుందని ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను. మీరందరూ కూడా ఎలక్షన్ కమిషన్ నిర్వహించినటువంటి ప్రెస్ మీట్ని చూసి ఉంటారు. మనకు దేశవ్యాప్తంగా 7 విడతల్లో ఈ యొక్క ఎన్నికలు అనేది జరుపుకుంటున్నాము. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మన జిల్లాకు సంబంధించి 4వ విడతలో ఈ యొక్క ఎలక్షన్ ఉంటుందనేది ఎలక్షన్ కమిషన్ ఈరోజు అనౌన్స్ చేయడం జరిగింది. దీంట్లో మనకు కొన్ని ఇంపార్టెంట్ డేట్స్ ఉన్నాయి. ఒకటి, డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ గెజెట్ నోటిఫికేషన్ వచ్చేసి 18 ఏప్రిల్ 2024. లాస్ట్ డే ఫర్ మేకింగ్ నామినేషన్స్ 25 ఏప్రిల్ 2024. స్క్రూటినీ ఆఫ్ నామినేషన్స్ 26 ఏప్రిల్ 2024. విత్డ్రావల్ ఆఫ్ క్యాండిడేట్స్ 29 ఏప్రిల్ 2024. పోలింగ్ 13 మే 2024. కౌంటింగ్ వచ్చేసి 4 జూన్ 2024. అండ్ 6వ తారీఖు లోపల ఈ పూర్తి చేయాలి. ఈ ఎలక్షన్ ప్రక్రియ మొత్తం కూడా పూర్తి చేయాల్సిన నేపథ్యంలో 4వ తారీఖు కల్లా ఈ ఎలక్షన్ ప్రక్రియ అనేది పూర్తి చేయబడుతుంది. ఇక్కడ చాలా ముఖ్యమైన డేట్ వచ్చేసి ఈ 18 ఏప్రిల్. ఈ 18 ఏప్రిల్ నుంచి ఈ ఎలక్షన్ నోటీస్ని ఫార్మ్ 1లో అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్లో 6 రోజులు, పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో ఇక్కడ 6వగా పబ్లిష్ చేయడం అనేది ఆ రిటర్నింగ్ ఆఫీసర్ ఆఫీస్లో, అదేవిధంగా ఇతర పంచాయత్ భవనాల్లో అన్నింటిలో కూడా ఈ నోటీస్ని పబ్లిష్ చేయడం అనేది జరుగుతుంది. మన జిల్లాకు సంబంధించిన 20 రిటర్నింగ్ ఆఫీసర్స్ తీసుకుంటే నెల్లూరు పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి కలెక్టర్ నెల్లూరు, కందుకూరు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి సబ్ కలెక్టర్ కందుకూరు, కావలి అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ కావలి, ఆత్మకూరు నియోజకవర్గానికి సంబంధించి రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ ఆత్మకూరు, కోవూరు నియోజకవర్గానికి సంబంధించి జాయింట్ కలెక్టర్ నెల్లూరు, నెల్లూరు సిటీ నియోజకవర్గానికి సంబంధించి మున్సిపల్ కమిషనర్ నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ నెల్లూరు, నెల్లూరు రూరల్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ నెల్లూరు, సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి స్పెషల్ కలెక్టర్ టీజీపీ నెల్లూరు, ఉదయగిరికి సంబంధించి స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ ల్యాండ్ అక్విజిషన్ సోమశిలా ప్రాజెక్ట్ ఆత్మకూరు వీళ్ళు ఉంటారు. 3 మండలాలు, వెంకటగిరికి సంబంధించిన 3 మండలాలు కూడా మన జిల్లాలో ఉన్నాయి. వెంకటగిరి 6వగా జాయింట్ కలెక్టర్ తిరుపతి ఉంటారని కూడా ఈ సందర్భంగా మీ అందరు కూడా తెలియజేసుకుంటున్నాను. మనకు నామినేషన్స్ వచ్చేసి ఫార్మ్ 1లో ఏదైతే అడ్రస్ ఇస్తున్నారో ఆ రిటర్నింగ్ ఆఫీసర్ ఆ అడ్రస్లో ఈ ఫార్మ్ 1 అనేది స్వీకరించడం జరుగుతుంది. క్యాండిడేట్స్ దగ్గర నుంచి కానీ, ప్రపోజర్ దగ్గర నుంచి కానీ ఈ యొక్క నామినేషన్ని స్వీకరిస్తారు. 18/4/2024 నుంచి 25/4/2024 ఎక్సెప్ట్ సెలవు రోజు, సెలవు అనేది సండే, అదేవిధంగా 2nd సాటర్డే 4th సాటర్డే, అదేవిధంగా నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్లో ఉన్నటువంటి నోటిఫై చేయబడినటువంటి సెలవులు మాత్రమే దీంట్లో పరిగణనలో వస్తాయనేది మీరు అందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ఈ నామినేషన్ ఇచ్చేటప్పుడు సెక్యూరిటీ డిపాజిట్ మనకి పార్లమెంట్కి అయితే 25,000, అసెంబ్లీకి అయితే 10,000 ఉంటుంది. మనకు ఎస్సీ ఎస్టీ కులాలకు చెందిన వ్యక్తులు వచ్చేసి ఈ
నామినేషన్ జనరల్ కాన్స్టిట్యున్సీలో కూడా ఇవ్వగలరు. వాళ్లకు జనరల్ కాన్స్టిట్యున్సీలో కూడా 50% మనకు దీంట్లో వచ్చేసి తగ్గుతుంది. సో ఎస్సీ ఎస్టీ వ్యక్తులకి మనకు 50% డిస్కౌంట్ ఉంటుంది. తర్వాత వచ్చేసి చాలా చాలా ఇంపార్టెంట్ అంశం, మనం అందరం కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు చట్టంలో పొందుపరిచినటువంటి అంశం వచ్చేసి నామినేషన్తో పాటు ఫామ్ 26లో వచ్చేసి క్యాండిడేట్స్ వాళ్ళ ఒక అఫిడవిట్ని ఫైల్ చేస్తారు. సో ఆ అఫిడవిట్ నమూనా కూడా కొద్దిగా అమెండ్మెంట్ ఇచ్చి లేటెస్ట్ ఫామ్ 26 కూడా అందరికీ తెలియజేయడం జరిగింది. అదేవిధంగా మనకు ప్రతి ఒక్క క్యాండిడేట్ కూడా ఓటు తీసుకుంటారు. ఆ ఓటు ఆరో ముందు కానీ లేకపోతే ఎలక్షన్ కమిషన్ ప్రిస్క్రైబ్ చేసినటువంటి వ్యక్తుల ముందు కానీ ఆ ఓటుని వాళ్ళు తీసుకుంటారు. నామినేషన్కు సంబంధించి ఆరో ఆఫీస్ నుంచి 100 మీటర్ దూరం వరకే మనకు 100 మీటర్స్ రేడియస్లో వచ్చేసి కేవలం 3 వెహికల్స్ మాత్రమే అలౌ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఆరో చేంబర్లో క్యాండిడేట్తో పాటు కేవలం 5 క్యాండిడేట్ ప్లస్ 4 టోటల్ 5 పర్సన్స్ మాత్రమే ఆరో చేంబర్ లోపల అలౌ చేయడం అనేది జరుగుతుంది. సో ఇది నామినేషన్ ప్రక్రియకు సంబంధించినటువంటి విషయము. అదేవిధంగా మన జిల్లాలో ఉన్నటువంటి పోలింగ్ కేంద్రాలు డీటెయిల్స్ తీసుకుంటే, వెంకటగిరితో పాటు మనకు ఏదైతే 8 ఫుల్ కాన్స్టిట్యున్సీస్ అండ్ హాఫ్ కాన్స్టిట్యున్సీ వెంకటగిరి ఉందో దాంతోపాటు కలిపితే 2460 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. అదనంగా 10 పోలింగ్ కేంద్రాలు ఆక్సిలరీ పోలింగ్ స్టేషన్స్ అంటే కొత్త పోలింగ్ స్టేషన్ కాదు, ఉన్నటువంటి పోలింగ్ స్టేషన్ పక్కనే ఎక్కువ సంఖ్యలో ఓటర్ ఉన్నటువంటి పోలింగ్ బూత్కి ఆక్సిలరీ పోలింగ్ స్టేషన్ కింద నెల్లూరు రూరల్లో 10 పోలింగ్ స్టేషన్స్ ప్రతిపాదించి ఈసీఐకి పంపడం జరిగింది. అది ఆమోదం వచ్చిన తర్వాత దాన్ని కూడా ముందుకు తీసుకెళ్తాం. ఇప్పుడు మన జిల్లాలో ఉన్నటువంటి ఓటర్ సంఖ్య తీసుకుంటే మొత్తానికి 20,39,215 మంది మనకు ఉన్నారు. దీంట్లో పురుషులు తీసుకుంటే 9,97,908, స్త్రీలు తీసుకుంటే 10,41,096, ట్రాన్స్జెండర్ తీసుకుంటే 211. సో ఇది మనకు మన జిల్లాకు సంబంధించిన ఓటర్స్ యొక్క సంఖ్య. ఇప్పుడు చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది, అనౌన్స్మెంట్ పూర్తయిన వెంటనే మనకు మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అనేది అమల్లో వస్తుంది. సో ఇప్పుడు మనం మాట్లాడుతున్న నేపథ్యంలోనే ఆల్రెడీ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అనేది అమల్లో ఉంది. సో దాంట్లో భాగంగా 72 గంటల్లో యంత్రాంగం మొత్తం కూడా చేపట్టాల్సినటువంటి కార్యక్రమాలు ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ రాతపూర్వకంగా గైడ్లైన్స్ చాలా స్పష్టంగా ఉన్నాయి. 24 గంటల్లో అన్ని గవర్నమెంట్ భవనాల్లో ఉన్నటువంటి ఎవరైనా రాజకీయ నాయకులు లేకపోతే రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి అంశాలు ఏమైనా ఉంటే, ఓటర్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే అంశాలు ఏమైనా ఉంటే దాన్ని తొలగించడం, 48 గంటల లోపల వచ్చేసి వీధుల్లో టౌన్స్లో గ్రామాల్లో అన్నింటిలో కూడా పర్మిషన్ లేకుండా అనాధికారికంగా ఉన్నటువంటి పొలిటికల్ సంబంధించినటువంటి అన్ని బ్యానర్స్ ఇతర సామగ్రి అన్నీ కూడా తొలగించడం, 72 గంటల్లో వచ్చేసి ఏదైతే ప్రైవేట్ ఎస్టాబ్లిష్మెంట్స్ ప్రైవేట్ బిల్డింగ్స్లో పోస్టర్స్ కానీ లేకపోతే బ్యానర్స్ కానీ ఏమైనా ఉంటే వాళ్ళ ప్రమేయం లేకుండా వాళ్ళ పర్మిషన్ లేకుండా అక్కడ ఉంటే వాటిని అన్నింటినీ కూడా తీయడం అనేది జరుగుతుంది. సో ఇది అమల్లో తీసుకొచ్చేటువంటి విషయం. ఇది కాకుండా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్లో ఏమేమి అంశాలు ఉంటాయనేది మీ అందరు కూడా DDINPR ద్వారా డీటెయిల్ డాక్యుమెంట్ కూడా మీ అందరు కూడా ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఆయన వెంటనే వాట్సాప్లో మీ అందరు కూడా షేర్ చేయడం అనేది జరుగుతుంది. సో డీటెయిల్డ్ ఇన్స్ట్రక్షన్స్ జనవరిలో మనకు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అంశాల మొత్తం మీద కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ ఇచ్చి ఉంది. అవన్నీ కూడా మీ అందరు కూడా తెలియజేస్తామని ఈ సందర్భంగా మీ అందరు కూడా తెలియజేస్తున్నాను. ఇక్కడ చాలా చాలా
ప్రత్యేకంగా చేపడుతున్నటువంటి ఎలక్షన్ కమిషన్లో చేపడుతున్నటువంటి ఇంకో ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే ఈ కంట్రోల్ ఆఫ్ ఎక్స్పెండిచర్ మీద చాలా ఫోకస్ పెడుతున్నారు. సో ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అండ్ కంట్రోల్ ఆఫ్ ఎక్స్పెండిచర్ మీద చర్యలు చేపట్టడానికి మోడల్ కోడ్ టీమ్స్ ఎంసీసీ టీమ్స్ జిల్లా వ్యాప్తంగా 53 టీంలు ఉన్నాయి. ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్ 78 ఉన్నాయి. స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్ 81 ఉన్నాయి. అండ్ విఎస్టీ 20 ఉన్నాయి. ఇక్కడ 3 షిఫ్ట్ల్లో వీళ్ళందరూ కూడా పనిచేస్తారనేది మీ అందరూ కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు అనౌన్స్మెంట్ అయిన తర్వాత రేపల్లుండి పొలిటికల్ పార్టీస్ అందరితో కూడా మీటింగ్ నిర్వహించి వాళ్ళు చేపట్టాల్సినటువంటి అన్ని కార్యక్రమాలు కూడా వాళ్ళు కూడా తెలియజేస్తూ వాళ్ళ యొక్క సహకారం కూడా మంచిగా ఎలక్షన్ జరిగే విధంగా వాళ్ళ యొక్క సహకారం కూడా కోరడం అనేది జరుగుతుంది. దాంతోపాటు సెక్షన్ 127A కింద వచ్చేసి ఏదైతే మనకు జిల్లాలో ఉన్నటువంటి అన్ని ప్రింటింగ్ ప్రెస్లకు కూడా మేము ఈరోజు నెల్లూరు ప్రింటర్స్ అసోసియేషన్ ద్వారా రాతపూర్వకంగా లెటర్ రాయడం జరిగింది. ఏదైనా ఎలక్షన్ సంబంధించిన పబ్లికేషన్ ఉంటే తప్పనిసరిగా దాంట్లో ఎవరు దాన్ని పబ్లిష్ చేస్తున్నారు అనే విషయాన్ని దాంట్లో పొందుపరచాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా దాన్ని కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్కి కూడా పంపాల్సిన అవసరం ఉందనేది ఈ సందర్భంగా మీ అందరు కూడా తెలియజేసుకుంటున్నాను. ఇంకొక అంశం ఏంటంటే మనకి ఎంసీఎంసీ మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ ఇక్కడ వచ్చేసి ముఖ్యమైన రోల్ ఏంటంటే ప్రీ సర్టిఫికేషన్ ఎక్కడ వర్తిస్తుందనేది మీ అందరు కూడా చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాను. పొలిటికల్ అడ్వర్టైజ్మెంట్స్ ఎలక్ట్రానిక్ మీడియాలో పెడుతున్నటువంటి అన్ని పొలిటికల్ అడ్వర్టైజ్మెంట్స్ కూడా ఇంక్లూడింగ్ సోషల్ మీడియా కూడా వెబ్సైట్స్ ఏదైతే ఈ పేపర్స్ అవన్నీ ఉన్నాయో అవి కూడా మనకు ఈ ఎలక్ట్రానిక్ కిందనే వస్తుందనేది మీ అందరు కూడా తెలియజేస్తున్నాను. ప్రింట్ అవుతున్నటువంటి పేపర్ కాదు, మిగిలిన అన్ని సోషల్ మీడియా ఫేస్బుక్ అవ్వచ్చు, వాట్సాప్ అవ్వచ్చు, లేకపోతే యూట్యూబ్ అవ్వచ్చు, ఇన్స్టాగ్రామ్ అవ్వచ్చు, థ్రెడ్స్ అవ్వచ్చు, లేకపోతే మీ న్యూస్ పేపర్ వెబ్సైట్స్ అవ్వచ్చు, ఏదేమైనా దట్ విల్ బీ కన్సిడర్డ్ యాజ్ ఎలక్ట్రానిక్ మీడియా. సో టీవీ ఛానల్లో తీసుకుంటున్నటువంటి అడ్వర్టైజ్మెంట్, కేబుల్ నెట్వర్క్లో తీసుకున్నటువంటి అడ్వర్టైజ్మెంట్, రేడియో ఛానల్స్లో తీసుకున్నటువంటి అడ్వర్టైజ్మెంట్, సినిమా హాల్స్లో, సోషల్ మీడియాలో విజువల్ డిస్ప్లేస్, అదేవిధంగా బల్క్ ఎస్ఎంఎస్ వాయిస్ మెసేజెస్, ఈ పేపర్స్ ఇవన్నిట్లో తీసుకుంటున్నటువంటి ఏదైతే అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నారో అన్నిటికీ కూడా ఈ ఎంసీఎంసీ ద్వారా ప్రీ సర్టిఫికేషన్ తీసుకోవాలని ఈ సందర్భంగా మీ అందరు కూడా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ ఎంసీఎంసీ వచ్చేసి మనకు ఈ పెయిడ్ న్యూస్ మీద కూడా దృష్టి పెడతారు. ఒకవేళ ఏదైనా ఒక మార్గంలో వచ్చేసి ఒక క్యాండిడేట్ గురించో ఒక పార్టీ గురించో ఇన్ఫ్లుయెన్స్ చేయాలని రాతలు ఉంటే మాత్రం తద్వారా ఆ క్యాండిడేట్కు నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. నోటీస్ ఇచ్చిన తర్వాత వాళ్ళు జవాబిచ్చిన తర్వాత అది అవునా కాదా అని పూర్తిగా వివరించిన తర్వాత, పూర్తిగా ఎంక్వైరీ చేసిన తర్వాత ఒకవేళ అవును అది పెయిడ్ న్యూస్ అని అయితే మాత్రం ఆ క్యాండిడేట్ ఒక ఎక్స్పెండిచర్లో దాన్ని కూడా కలుపుతామనేది ఈ సందర్భంగా మీ అందరు కూడా తెలియజేసుకుంటున్నాను. అండ్ ఇంకో ఇంపార్టెంట్ అంశం ఏంటంటే మనకి ఏదైతే మనకు ఈ ఎఫ్ఎస్టీ టీమ్స్ ఉన్నాయో అండ్ సెక్టర్ ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళ వెహికల్స్ అన్నీ కూడా జీపీఎస్ ద్వారా మేము ట్రాక్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అంశం. ఎలక్షన్ కమిషన్ రోజు రోజుకి ఇంకా ఎట్లా మెరుగుపరచాలి ఈ ఎన్నికల వ్యవహారం అనేది పూర్తిగా తీసుకుంటుంటే నిర్ణయం. ఇప్పుడు కేవలం ఇది మాత్రం కాకుండా ఎలక్షన్ కమిషన్ వచ్చేసి ఓటర్స్ కోసం చేపడుతున్నటువంటి కొన్ని విషయాలు తీసుకుంటే, ఒకటి ఎవరైతే ఓటర్సు నా ఓటు ఎక్కడ ఉందని తెలుసుకోవాల్సిన అవసరం ఉంటే వాళ్ళ ఫోన్లోనే చూసుకోవచ్చు, ఎక్కడ తిరగక్కర్లేదు. ఓటర్ హెల్ప్ లైన్ యాప్ ఉంది, వాళ్ళ ఎపిక్ నెంబర్ దాంట్లో కొడితే ఆటోమేటిక్గా ఎక్కడ ఓటు ఉంది ఏంటని తెలుస్తుంది. అదేవిధంగా అది రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ అయితే వాళ్ళ ఒక ఎపిక్ కూడా దాంట్లో డౌన్లోడ్ అవుతుంది. అదేవిధంగా ఏమైనా ఈ పీరియడ్లో మనకు
ఎలక్షన్ పీరియడ్లో ఏమైనా సిటిజన్స్ ప్రోయాక్టివ్ ఉన్నటువంటి సిటిజన్స్ ఏమైనా కంప్లైంట్స్ పెట్టాలంటే సీ విజిల్ ద్వారా ఆ యాప్ ద్వారా కూడా కంప్లైంట్స్ రేస్ చేయగలరు. ఆటోమేటిక్గా ఆ లాటిట్యూడ్ లాంగిట్యూడ్ క్యాప్చర్ అయ్యి మన టీమ్స్ కూడా అక్కడ వెళ్ళడం అనేది జరుగుతుంది. దాంతోపాటు మీరు తీసుకుంటే ఎవరైతే క్యాండిడేట్ ఎన్నికల బరిలో ఉన్నారో వాళ్ళ ఒక వివరాలు తెలుసుకోవాలని అనుకున్న వాళ్ళు కూడా, వాళ్ళ ఒక అఫిడవిట్ గురించి తెలుసుకోవాలి, వాళ్ళ వివరాలు తెలుసుకోవాలనుకున్న వాళ్ళు కూడా నో యువర్ క్యాండిడేట్ యాప్లో, కేవైసీ నో యువర్ క్యాండిడేట్ యాప్లో కూడా వాళ్ళ క్యాండిడేట్ గురించి కూడా తెలుసుకోవచ్చు అనేది ఈ సందర్భంగా మీ అందరు కూడా తెలియజేసుకుంటున్నాను. చివరగా ఒక ఇంపార్టెంట్ అంశము, ఏదైతే మనకు ఈ ఫామ్స్ డిస్పోజల్ చేస్తున్నామో మీ అందరు కూడా చూసి ఉంటారు. ప్రతి వారం కూడా వచ్చేసి పొలిటికల్ పార్టీస్తో మీటింగ్ పెట్టి ఎంత చేస్తున్నాం ఏం చేస్తున్నామని కూడా తెలియజేసి ఈరోజు ఇంత దూరం రావడం జరిగింది. ఈరోజు వరకు వచ్చినటువంటి డిలీషన్స్ కోసం వచ్చినటువంటి ఫామ్ 7ని ఈరోజు వరకే మనము డిస్పోజ్ చేయడం అనేది జరుగుతుంది. దీని తర్వాత కేవలం ఫామ్ 6 మాత్రమే డిస్పోజల్ చేస్తాము. ఏదైతే నామినేషన్స్ వరకు, లాస్ట్ డే ఆఫ్ నామినేషన్స్ వరకు వచ్చినటువంటి ఫామ్ 6 మాత్రమే. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అంశం, మీరు అందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది. సో మనము ఈరోజు నుంచి ఒకటే నేను మీ అందరి ద్వారా కోరుతున్నాను, మీడియా అనేది ఎలక్షన్లో మాతో భాగస్వామ్యం అవ్వాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది, మనం కలిసి పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీ రోల్ ఎలక్షన్ నిర్వహణలో మీడియా రోల్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనేది మీడియా కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ఇంకో కోరిక ఏంటంటే, దయచేసి ఏదైనా సోషల్ మీడియాలో కానీ వేరే మార్గాల్లో వచ్చేటువంటి ఫేక్ న్యూస్ని దయచేసి మీరు ఎవరు కూడా ప్రొపగేట్ చేయవద్దని నేను మీ ద్వారా నేను కోరుతున్నాను. ఏమైనా ఒక న్యూస్ ఐటెం వచ్చిందంటే, ఏదైనా ఉందంటే మాత్రం మా మీడియా సెల్ ఉంది, మీడియా సెల్ డిఆర్డీఐ భవనంలో మీడియా సెల్ ఏర్పాటు చేసి ఉన్నాము, రౌండ్ ద క్లాక్ మీకు అవైలబుల్ ఉన్నారు. ఏదైనా ఒక విషయం వచ్చిందంటే దాన్ని మీరు మీ మార్గంలో మీరు పంపించే ముందు మా దీదీ ఐఎన్పిఆర్ దగ్గర మా మీడియా సెల్లో ఆ ఒక వివరాలన్నీ తెలుసుకొని దాని తర్వాత దాన్ని మీరు ముందుకు తీసుకెళ్లాల్సిందిగా మీ అందరినీ కూడా కోరుతున్నాను. ఎప్పుడు కూడా ఆ మీడియా సెల్లో ఎవరైనా అవైలబుల్ ఉంటారు, తప్పనిసరిగా మీకు అందుబాటులో ఉండి ఖచ్చితమైన వివరాలు ఇవ్వడానికి మేము సిద్ధం ఉన్నాము. కాబట్టి ఫేక్ న్యూస్ని దయచేసి అరికట్టడానికి మీరందరూ కూడా మాకు సహకరించవలసిందిగా కోరుతున్నాను. మంచి ఎన్నికలు చేయాలా మనం అందరం కూడా, ప్రజలు వచ్చి ఓటేయాలా, స్వేచ్ఛగా ఓటేయాలా, నిజాయితీగా ఓటేయాలని ఒక దృఢ సంకల్పంతో మేమందరం కూడా పనిచేస్తూ ఎలక్షన్ కమిషన్ ఇస్తున్నటువంటి దిశానిర్దేశాలు అన్నీ కూడా పాటిస్తూ ముందుకెళ్తున్నాము. ఈ సందర్భంగా చివరికి మీడియా మిత్రులు నేను కోరుతున్నది ఒకటే, ప్రజల్లో వచ్చేసి చైతన్యం వచ్చి బయట వచ్చి ఓటేసే విధంగా మీ రాతలు ఉండాలని మీ ద్వారా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదం చెప్పుకుంటాను. ఆ డేట్ నుంచి ఆల్రెడీ వేరే జిల్లాల నుంచే వచ్చారు కదా, ఇప్పుడు తహసీల్దార్స్ అందరూ ఉంటాయండి, అవన్నీ ఉంటే సరి చేసుకుంటాం, ఏమి ఇబ్బంది లేదు, నో ఇష్యూ. సి ఈరోజు మీరు ఎలక్షన్ కమిషన్ ఒక ప్రెస్ మీట్ చూస్తే మీకు అర్థమై ఉంటుంది ఎట్లా ఎంసీసీని ఫాలో చేయాలి, ఎట్లా మన క్యాంపెయిన్ ఉండాలి ఏంటనే దాని మీద పొలిటికల్ పార్టీస్ అన్నిటికీ కూడా ఎలక్షన్ కమిషన్ వచ్చేసి ఒక గైడ్ లైన్స్ అనేది పంపించున్నారు, వాళ్ళని కూడా కోరి ఉన్నారు ఎట్లా వాతావరణం కల్పించాలి ఓటింగ్ అనేది. ఏమైనా తప్పుడు మాటలు ఏమైనా వేరే రకంగా మాటలు ఉంటే, ఒకవేళ అది ఎలక్షన్ కమిషన్ దృష్టిలో అది తప్పని అనిపిస్తే వాళ్ళు ఏ రకంగా చర్యలు తీసుకుంటారు అనేది ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకుంటుంది. చాలా స్పష్టంగా ఎలక్షన్ కమిషన్ ఒక గైడ్ లైన్స్ ఉన్నాయండి, ఎన్నికల విధుల్లో వాలంటీర్స్ని మేము ఉపయోగించము. ఎలక్షన్ కమిషన్ ఒక గైడ్ లైన్ చాలా స్పష్టంగా ఉన్నాయి దీనికి.